వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన, కొనసాగిస్తామన్న ఏపీ ప్రభుత్వం. జూలైలో 7,000 రూపాయల పింఛను అందజేతకు సన్నాహాలు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వార్డు వాలంటీర్కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో సైతం దీనిని అమలు చేయాలని చూస్తున్నారు అక్కడి ప్రభుత్వాలు. ప్రజలను ఇంటి గడప దాటనివ్వకుండా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఆదర్శ వ్యవస్థ ఇది. వాలంటీర్ల వలన ప్రభుత్వానికి కూడా పని సులువుగా మారింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవస్థను ఎవరూ ఆపేయాలని అనుకోరు. అందుకే ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కీలక ప్రకటన చేసింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో వాలంటీర్లకు మళ్లీ ఉద్యోగాలపై ఆశలు కలిగాయి. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు వార్డు వాలంటీర్లను కొనసాగించనున్నట్లు ఏపీలో ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి నెలా ఇంటి వద్దనే పింఛను అందజేస్తామని ప్రకటించింది. అయితే ఈ వ్యవస్థపై సమీక్షించాలని, త్వరలో చేపడతామని తెలిపింది. ఇటీవల ఎన్నికల కోడ్తో లబ్ధిదారులు పింఛను నగదు తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తాము అధికారంలోకి వస్తే పింఛనుదారులకు ఇంటి వద్దే నగదు అందజేస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఘన విజయం సాధించారు. అధికారం చేపట్టడంతో వార్డు వాలంటీర్ల వ్యవస్థపై కీలక ప్రకటన చేశారు. అయితే పాత వాలంటీర్లను కొనసాగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇక ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ను జూన్1న అమలు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. మొత్తం 7,000 రూపాయలను అందిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ఏప్రిల్ నెల నుంచి అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. పేదలకు 15 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టనున్నట్లు వెల్లడించారు.